Hi friends, this is R.S. Sharma, you are watching the vijayam channel. Friends, ee roju video lo manam Telangana rashtraniki sambandhinchinatuvanti rendu updates ni chudabothunnamu udyoga notification ku sambandhinchi. Okati atavi shakaku sambandhinchinatuvanti FPO post lu atlage group 1 ku sambandhinchi oka important update ni kuda chudabothunnamu. Video ni chivaru varaku chudandi, like cheyandi, atlage na channel ni subscribe kuda chesukondi. Chaala mandi video ni chustunnaru kaakapothe subscribe chesukodam ledhu. Please subscribe my channel. So first అటవీ శాఖకు వద్దాము. ఇంతకు ముందు అటవీ శాఖ నుంచి మనకు ఎఫ్బిఓ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యింది. మొత్తం 1313 పోస్టులకు గాను నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యింది. అయితే ఏమైంది అంటే వివిధ కారణాల వల్ల కొందరు అభ్యర్థులు ఉద్యోగంలో జాయిన్ అయ్యి దాదాపు ఇటువంటి వాళ్ళు 324 మంది ఉన్నారు. సో వీళ్ళు ఏం చేసిండ్రు అంటే అప్పుడు ఉద్యోగాలలో చేరిండ్రు. తర్వాత వేరే ఉద్యోగాలు వచ్చేసరికి ఆ ఎఫ్బిఓ పోస్టుకు రిజైన్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. సో మామూలుగానైతే ఏవైనా పోస్టులు ఖాళీగా ఉంటే మాత్రము అవిటిని బ్యాక్లాగా కన్సిడర్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంది అనంటే హైకోర్టు ఉత్తర్వుల ప్రకారము ఎవరైతే తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి వెళ్ళిపోయినరో అటువంటి 324 పోస్టులున్నాయి కాబట్టి ఆ 324 పోస్టులకు మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించకుండా ఇంతకుముందు మెరిట్ లిస్టులో ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ మెరిట్ లిస్టులో ఉన్నటువంటి 324 మందికి ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. పోస్టులను బ్యాక్లాగ్గా పెట్టకుండా నెక్స్ట్ మెరిట్ లిస్ట్తోని నింపడం అనేది నిరుద్యోగులకు మాత్రం ఇది మంచి న్యూస్ అని చెప్పవచ్చు. ఇంకొకటి కొద్దిగా చాలామంది చాలా రోజుల నుంచి చూస్తున్నటువంటి గ్రూప్ 1 ప్రకటన అనేది మరింత ఆలస్యం అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరింత ఆలస్యం అంటే మరో రెండేండ్ల సమయం పట్టే అవకాశాలు ఉన్నట్లు ఈరోజు మనకు ఈనాడు దినపత్రికల్లో రావడం జరిగింది. 138 పోస్టుల గుర్తింపుతో ఇంతకుముందే 1.5 ఇయర్ బ్యాక్ గవర్నమెంట్ అనేది పర్మిషన్ ఇవ్వడం జరిగింది గ్రూప్ 1 ప్రకటనల కోసము. అయితే ఇప్పుడు వయోపరిమితి దాటిపోతుందని ఆందోళనలో అభ్యర్థులు ఉన్నట్లు కూడా ఈ న్యూస్ పేపర్లో రావడం జరిగింది. అయితే ఈ కొత్త జోనల్ సిస్టమ్ వల్ల అట్లాగే ఆ తర్వాత మరి ఉద్యోగాలు అనేటివి విభజించడం అనేది జరగలేదు కాబట్టి క్షేత్రస్థాయి ఉద్యోగాల కేటాయింపు అనేది ఇంకా పూర్తి కాలేదు. పోస్టుల విభజన కూడా దీనికి కొంత సమయం పట్టేటటువంటి అవకాశం ఉంది. అట్లాగే తెలంగాణ సివిల్ సర్వీసెస్ ఉమ్మడి సిలబస్పై కూడా ఎటువంటి నిర్ణయం అనేది తీసుకోలేదు. సో తెలంగాణ సివిల్ సర్వీసెస్ అంటే అన్ని ఉద్యోగాలకు కలిపి ఒకటే పరీక్ష నిర్వహించడం అనేది నేను ఇంతకుముందు ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో ఇటువంటివి కొన్ని ప్రాబ్లమ్స్ అనేటివి ఉన్నాయి కాబట్టి ఇంకొక రెండేళ్ల సమయం పట్టేటటువంటి అవకాశం ఉన్నట్లు ఈ దినపత్రికల్లో రావడం జరిగింది. అట్లాగే ప్రభుత్వం గుర్తించినటువంటి గ్రూప్ 1 పోస్టులు ఏమేమి ఉన్నాయో ఒకసారి చదువుతాను చూడండి. డిప్యూటీ కలెక్టర్స్ 8, డిఎస్పీ సివిల్ 42, వాణిజ్య పన్నుల అధికారులు 19, జిల్లా రిజిస్టర్స్ 6, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 26 పోస్టులు, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారులు 3, జిల్లా బీసీ సంక్షేమ అధికారులు 5, ఉపాధి కల్పనా శాఖ అధికారులు 2, కుటుంబ సంక్షేమ అధికారులు 15, సహాయ ట్రెజరీ అధికారి 1, సహాయ ఆడిట్ అధికారులు 2, ఎంపీడీఓలు 1, డిప్యూటీ రిజిస్టర్స్ 8. అంటే ఇది 1.5 ఇయర్ బ్యాక్ మనకు గవర్నమెంట్ గుర్తించినటువంటి పోస్టులు. సో ఇంకా ముందు కూడా పెరిగేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి పోస్టులు. బట్ నోటిఫికేషన్ మాత్రం మరింత ఆలస్యమయ్యేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. క్షేత్రస్థాయిలో ఉద్యోగుల కేటాయింపు అనేది జరగలేదు. ఒకటి కామన్ సిలబస్కు సంబంధించిది ఇంకొక క్లారిటీ కూడా లేదు. ఈ జోనల్ విధానం కూడా ఇంకో క్లారిటీ వస్తే బాగుంటుంది. ఓకే, ఇది ఈరోజటి అప్డేట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.